అమ్మా అమ్మా, మీరు చూసారా ఇప్పుడు ఏం జరిగిందో? ఒక బటర్ఫ్లై సాషా చేతి మీద కూర్చుంది. అది ఎంత అందంగా ఉందో. అవును సాషా, నేను చూశాను. మీ ఇద్దరిని చూస్తుంటే మీరు బటర్ఫ్లైతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టున్నారు. అమ్మా, నాకు కూడా బటర్ఫ్లై అవ్వాలనింది. నాకు కూడా వింగ్స్ ఉంటే బాగుండనిపిస్తుంది. అయ్యో, నేను ఎందుకు ఇంత బోరింగ్ గా ఉన్నాను? నిజంగానా? నీకు వింగ్స్ తో బటర్ఫ్లై అవ్వాలనుందా? అవునమ్మా, అది ఎంత అద్భుతంగా ఉంటుందో. సరే, అయితే వింగ్స్ పోగొట్టుకున్న బటర్ఫ్లై కదా మీకు బాగా నచ్చుతుందేమో. వింగ్స్ పోగొట్టుకున్న బటర్ఫ్లై కదనా? అవును, వినండి. హే, స్టోరీ టైం. అనగనగా ఒకప్పుడు లెనీ అనే పేరు గల ఒక బటర్ఫ్లై ఉండేది. లెనీ చాలా అందంగా ఉండేది. అది రోజులో చాలాసేపు పార్క్లో ఉంటూ పువ్వుల నుంచి మకరందాన్ని పీలుస్తూ ఉండేది. లెనీ దాని వింగ్స్ని చూసుకుని గర్వపడుతూ ఉండేది. దానికి తన స్నేహితుల కంటే వేగంగా ఎగరడం అంటే ఇష్టం. అది కూడా మొత్తం అందరూ తన వింగ్స్ని పొగడాలి అని. నా వింగ్స్ ఈరోజు ఇంకా చాలా అందంగా ఉన్నాయి, బహుశా వాతావరణం వల్లేమో. అయ్యో, నా మిత్రులు ఎంత దిగులుగా ఉన్నారో, వింగ్స్ ఎంత పిచ్చిగా ఉంటాయో. కానీ ఏం చేయగలం, మనకున్న దాంతో మనం సంతోషంగా ఉండాలి. హా, ఇక్కడ చూడు, నా ఫ్యాన్స్ ఇంకా చాలా మంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకోసారి ప్రయత్నించండి పిల్లలు. మళ్ళీ ఆ రోజెస్ ని చూడు, చివరికి నేను ఎంత అందంగా ఉన్నానో అంత అందమైన పువ్వు కనిపించింది. నేను ఖచ్చితంగా దాని మీద కాసేపు కూర్చోవాలి. అంతే, పాపం లెనీ దాని వింగ్స్ ని పోగొట్టుకుంది. అది చాలా కాలం వరకు ఏడుస్తూనే ఉంది, ఎందుకంటే తనింకా ఎప్పటికీ ఎగరలేదు కాబట్టి. అది తన ఇంట్లోనే ఉండిపోయింది. దానికింకా ఎక్కువ బాధపడేది. తన నేస్తాలు ఎగురుతూ ఉండడం చూసిన ప్రతిసారి తను ఇంకా బాధపడేది. తన తల్లి తనకి నచ్చ చెప్పటానికి ప్రయత్నించేది, అయినా ఏం ప్రయోజనం ఉండేది కాదు. అప్పుడు ఒకరోజు ఒకటి జరిగింది. ఏమైంది సిల్వెస్టర్, నువ్వు ఎందుకంత దిగులుగా ఉన్నావు? చాలా దారుణమైన విషయం జరిగింది లేనీ. ఏంటి? ఈరోజు పిల్లలు పెద్దవాళ్లతో కలిసి పార్కుకొచ్చారు. వాళ్ళు మన బటర్ఫ్లైస్ ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు అసలు ఆ బటర్ఫ్లైస్ తో ఏం చేస్తారు? ఎవరికి తెలుసు, వాళ్ళు అందమైన బటర్ఫ్లైస్ వింగ్స్ తో ఆడుకుంటున్నారు. చాలా మంది ఇప్పటికే చనిపోయారు కూడా. అయ్యో లేదు, నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారా? అది చాలా దారుణం, నిజంగా దారుణం. అయ్యో, కానీ లేని, ఒక్కసారి ఆలోచించు. నీ గనక వింగ్స్ ఉండుంటే నువ్వు కూడా వాళ్లతోనే ఉండేదానివి. అప్పుడు ఆ అల్లరి పిల్లలు ఖచ్చితంగా నిన్ను కూడా పట్టుకునే ఉండేవాళ్ళు. నేనసలు దాని గురించి ఆలోచించలేదు. నువ్వు తప్పించుకున్నావు తల్లి, నిజానికి నీ యాక్సిడెంటే నీ ప్రాణం కాపాడింది. నువ్వేమాలోచిస్తున్నావు సాషా? నేను ఈ కథకి నీతేంటా అని ఆలోచిస్తున్నాను. అది చాలా సింపుల్. కొన్నిసార్లు మన కష్టాలు మనకి వరాలుగా మారుతూ ఉంటాయి. మనం వాటిని దాగి ఉన్న వరాలు అని అంటూ ఉంటాం. ఓ చూడండి, బటర్ఫ్లై మళ్ళీ తిరిగొచ్చింది. నాకైతే దాన్ని లెనీ అని పిలవాలనుంది. తనిప్పుడు నా ఫ్రెండ్. సరే లేని, ఇంకెప్పుడూ కూడా ఎగురుకుంటూ గులాబీ చెట్టు దగ్గరకు వెళ్ళొద్దు.